గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో సంజీవయ్య నగర్ కాలనీలో 8వ అంగన్వాడీ సెంటర్లో సూపర్వైజర్ పి ఇంద్రారాణి పిల్లలు తల్లులకు కొన్ని ముఖ్య విషయాలను వివరించారు. ఐసిడిఎస్ కోరుకొండ ప్రాజెక్ట్ పరిధిలో గోకవరం అంగన్వాడీ సెక్టార్లో నిర్వహించడం జరిగిందని ఇంద్రారాణి తెలిపారు. ప్రీ స్కూల్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పిల్లలకు వినోదాన్ని కలిగించే కార్యక్రమాలు, ఆటలు, వివిధ పోటీలు, పాటలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పి ఇంద్రారాణి అన్నారు. అనంతరం ఎంపీటీసీని నెంబర్లను శాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. ఈరోజు ప్రతి నెల కూడా మేము 5వ తారీఖున అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డే అంటే ప్రీ స్కూల్కు సంసిద్ధత కార్యక్రమాలు ఏం చేశాము అని నెలంతా నేర్పినటువంటి కార్యక్రమాలు తల్లిదండ్రులకు చూపించి పిల్లలు అభివృద్ధికి ఎలాగ కార్యకర్తలు ఏ విధంగా తోడ్పడుతున్నారు అంటే ఏవే కార్యక్రమాలు ఇంగ్లీష్ మీడియంస్ని మనం ఓవర్టేక్ చేయాలి అని అంటే అంగన్వాడీ కేంద్రాలు కూడా బలోపేతం అవ్వాలి కనుక ఇక్కడ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం కూడా మేము నేర్పిస్తున్నాము. నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనేవి తరగతులను ఇక్కడ ఏ విధంగా నిర్వహిస్తున్నాము, ఏమి నేర్పిస్తున్నాము అనేది తల్లులందరినీ ప్రీ స్కూల్ పిల్లల యొక్క తల్లులందరినీ కూడా పిలిచి ఆ నెలంతా మేము ఏమి నేర్పించాము అనేది పిల్లలు నేర్చుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ తల్లులకు చూపించి మేము వారికి అవగాహన కల్పించడం అనేది జరుగుతుందండి. ప్రతి సెంటర్లోనూ ప్రతి చోట కూడా ఈ విధంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. తల్లులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగనే కరోనా టైంలో కూడా వాళ్ళకి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఏ రకంగా జరుగుతాయో మన అంగన్వాడీ కేంద్రం పిల్లలకు కూడా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా మేము ఇంటి వద్దకు విద్య అనే కార్యక్రమాలను పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఇంటి దగ్గర కూడా తల్లులు నేర్పించి ఇక్కడ నేర్చుకున్నదే కాకుండా ఇంటి దగ్గర కూడా తల్లులు చూసి వాటిని నేర్పించడం వల్ల పిల్లల వారి యొక్క మానసిక శారీరక అభివృద్ధి ఏ విధంగా అవుతుంది అనేది వారి తల్లుల ద్వారా కూడా మేము వినడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. చక్కగా చెప్తున్నారు, మా పిల్లాడు ఈ నెలలో ఈ పాటలు నేర్చుకున్నారు, ఈ కథలు నేర్చుకున్నారు, ఈ యొక్క వారి తల్లుల ద్వారా కూడా మేము వినడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు.